ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యోహాను సువార్త 8:11. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీ పాపమును కొట్టివేసి నీ శిక్షను తొలగించినటువంటి దేవుడు, నీ శాపాన్ని తొలగించినటువంటి దేవుడు. నీవు తిరిగి మరలా వెళ్ళి పాపము చేయకు అని దేవుడు చెప్తూ ఉన్నారు. నీవు పాపము చేసి వచ్చి మరలా క్షమాపణ అడగటము కంటే కూడా నీవు చేయవలసింది ఏంటి అనంటే, మరలా తిరిగి పాపము చేయకుండుట. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ శిక్షను నేను కొట్టివేస్తున్నాను, నీ అపరాధాలన్నింటినీ నేను క్షమించి వేసి ఉన్నాను, వాటికి వెల నేను చెల్లించి ఉన్నాను, నీవు ఇకను పాపము చేయకు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో చేసినటువంటి పాపమే తప్పే మరలా ఒకవేళ నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట వినవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది ప్రియా దేవుని బిడ్డ. ఒకవేళ అది చిన్నదో పెద్దదో, ఏదో చిన్నదే అంటుంటారు కొంతమంది, నేను చిన్నదే చిన్న పాపమే పెద్ద పాపం కాదని. ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అయిష్టమైనది ఏది కూడా చేయకుండా ఆయన కొట్టివేసినటువంటి పాపము కాడి కింద మరలా వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆయన శిక్షను కొట్టివేసి ఉన్నారు. నీ భయంకరమైనటువంటి పాపాన్ని అంతటినీ కూడా ఆయన సిలువలో మోసి ఉన్నారు. దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన నిన్ను నేను శిక్షించను అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు శిక్షించకుండా వదులుతారా? నువ్వు చిన్న తప్పు చేసినా, ఇంట్లో చేసినా, బంధువుల దగ్గర చేసినా, సంఘములో చేసినా, సమాజంలో చేసినా, చిన్న తప్పు అయినా శిక్షించకుండా వదలరు. నీ దేవుడు కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు కనుక ఇప్పటికీ ఈ రోజును బ్రతికి వాగ్దానం చూస్తున్నావంటే ఆయన కృపలో నీ ఉన్నావు. ఆయన శిక్షను కొట్టివేసి ఉన్నాడు, ఇప్పటికైనా ఆయన మాట మీద నిలువబడి పరిశుద్ధముగా ఉండి పాపము చేయకు, పాపము జోలికి వెళ్ళొద్దు, పాపపు మాటలు, పాపపు చూపులు, పాపపు కార్యాలు చేయకుండా నీ ఉన్నట్లయితే ఆయన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. నీ శిక్ష, నీకు శిక్ష విధించును అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్న బిడ్డల జీవితాల్లో అయ్యా తెలుసో తెలియకో ఏదైనా నాయన అపరాధములు పాపములు చేసి ఉంటే నాయన మీరే వారిని క్షమించమని మరి ఒకసారి కృపచూపమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన. మనుషులు శిక్షించకుండా విడిచిపెట్టారు ప్రభువ, మీరే సహాయము చేయని నాయన. వారు తిరిగి పాపము జోలికి వెళ్లకుండా నాయన, అయ్యా మరణాన్ని కొని తెచ్చుకోకుండా ప్రభువ, నాశనానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా అయ్యా బిడ్డలు చక్కగా తండ్రి ప్రభువ పరిశుద్ధుడా అయ్యా మీరు నాయన ఇచ్చినటువంటి ఆ కృపను నాయన తండ్రి కనికరాన్ని పొందుకున్నట్టుకు సహాయము చేయమని, అయ్యా ఏ శిక్ష వేయకుండా బిడ్డలను క్షమించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద సమృద్ధి అయిన కరుణ కటాక్షములు కుమ్మరించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.